దినమింత అడవులు బోతం పెడుతున్నాం, జీవరాశిని తిప్పల పెడుతున్నాం. కాలం వెనక ముందు అవుతున్నది, అడవిల గాసం దొరకక మూగ జీవాలు గోసవడుతున్నాయి. మా జాగలు మీరు ఖరాబ్ చేస్తే మీ జాగలకు మేము రాకుండా ఉంటామా అని ఊర్లు పట్టుకొని వస్తున్నాయి. తిండి కోసమో నీళ్ళ కోసమో మన తావుకొచ్చి అనుకోకుండా ఆపతిల పడుతున్నాయి పాపం. బాయిల తాళ్ళు ఒలేసి ఏమో పైకి గుంజుతుండ్రు మెల్లమెల్లగా. ఏముందండ్లా, హరే గుడ్డెలుగు పిల్ల, బాయిల ఎట్లా పడ్డదో పాపం బేవుషైనట్టుంది. అడవిలకెళ్ళి తొవ్వదప్పి ఎట్లొచ్చిందో ఏమో. కరీంనగర్ జిల్లా సుందరగిరిలా రాత్రి ఎవసం బాయిల పడ్డదట గుడ్డెలుగు పిల్ల. షీకట్లా ముంగట బాయి ఉన్నదని కనబడనట్టుంది. రాత్రంతా అనకు దడుచుకుంటా అండ్లనే ఉన్నది. పొద్దుగాల అటుకెళ్ళి ఓయటోళ్ళు బాయిలకెళ్ళి ఏదో సప్పుడొస్తుందని చూస్తే గుడ్డెలుగు పిల్ల. ఎమ్మటే ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ కొడితే తాళ్ళు ఒలలు గట్టి బయటికి తీసిండ్రు. కానీ బాయిల పడే వరకు లోపటి దెబ్బలు ఏం దాకినాయో ఆనకు ఇంకింత సుస్తయ్యి బయటికి తీసిన జరసేపటికే జీవిడిచిందట. తిండి కోసం దేవులాడుకుంటొచ్చిందో ఏమో, పానమే పోయింది పాపం.